హాయ్ సోరీ ఫర్ ది బ్లాగ్స్ అనండి ఎవరో కనిపించట్లేదు మేమందరం బస్లో వెళ్తున్నాము అది కూడా ఎక్కడ మెర్చేది మమ్మీ బస్ వచ్చినా ఫస్ట్ టైం ఫ్రీ బస్సు కొంచెం బాగానే ఉంది ఏంటంటే టికెట్ తీసుకోలేదు ఫస్ట్ టైం బాగానే ఉంది చెప్పండి మీ స్పందన ఏంటి సూపర్ ఉందా మాడతా నో షోనా ఏంటి సూపర్ వాళ్ళు ఏమని చెప్తారా వదినా ఏమని చెప్తావు ఫ్రీ బస్ కారణంగా ఫోన్ వాళ్ళు మగిలిపోయిందా గుడ్ న్యూస్ మేడ్చల్ బస్టాండ్లో దిగిన తర్వాత ఇలా షేరింగ్ ఆటోలో ఎక్కామన్నమాట ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి సో మొత్తం వెనక సైడ్ 3 మెంబర్స్ ఇలా మధ్యలో 3 మెంబర్స్ అండ్ వాళ్ళకి ఎదురుగా 3 మెంబర్స్ అలా కూర్చున్నాము అండ్ ఫేసెస్ అయితే చాలామంది వాడిపోయాయి ఎందుకు అంటే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు ఎవరం కూడా సో అందుకనే ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుండింది బట్ ఏంటంటే లోపల వీడియో తీసుకోవడానికి అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా బయట అందరం కలిసి ఇలా ఫోటో దిగాము అండ్ ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ దిగుతూ ఉన్నారు నేను మాత్రం నా బిజీ ఏంటంటే నేను కొంచెమన్నా వీడియో తీయాలి యూట్యూబ్ కోసం అని చెప్పేసి అలా బయటికి వచ్చిన తర్వాత ఇది చాలా అంటే చాలా బాగుండింది అండ్ బయట కూడా చాలా ప్రశాంతంగా ఎంత సైలెంట్గా ఉండింది అంటే అంత సైలెంట్గా సూపర్బ్గా ఉండింది ఇంకా చూసారా మా అక్క మా చెల్లికి ఫోటో దించుతుంది ఇంకా రీల్స్ కూడా వేసింది మా చెల్లి నేనైతే అసలు రీల్స్ చేయడానికి కూడా నాకు టైం లేకుండే ఎందుకు అంటే నేను రీల్స్ చేస్తూ ఉన్నాను అనుకో ఈ కొంచెం వీడియో కూడా నేను తీయలేను సో అందుకనే నేను రీల్స్ చేయకుండా వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట మేము వచ్చిన ఆటో చాలా పరిశాన్ చేస్తుంది చాలా అంటే చాలా చాలా పరిశాన్ చేస్తుంది ఏ నాకు సీట్ పెట్టండి నేను ఈ దీని మీద అసలు కూర్చొని రామా అంటే నేను వద్దా ఫిక్స్ అయిపోయారా నేను వద్దానే చూడు నన్ను వదిలేసి మంచిగా ఎక్కి కూర్చున్నారు వీళ్ళంతా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు లేండి మేడ్చల్కి వచ్చింది మెయిన్ రీజన్ అయితే బద్రీనాథ్ టెంపుల్ చూడడానికి అండి బట్ ఏంటంటే మధ్యదారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పేసి మా సిస్టర్కి ఎవరో చెప్పారంట సో ఎలాగో వచ్చాం కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూసినట్టు ఉంటుందని ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ చూసుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట అండ్ పక్కన కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది చూస్తున్నారు కదా సండే కాబట్టి చాలా అంటే చాలా మంది ఉన్నారు పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ లైన్లో అప్పుడు మనం వెళ్ళాలి ఇంకా 1 అవర్ అవుతుందో 2 అవర్స్ అవుతుందో అని చెప్పేసి అనుకున్నాము పెద్ద తొందరనే అయిపోయింది సో మేము అనుకుంది అయితే 2 అవర్స్ అయితే పడుతుందని చెప్పేసి అనుకున్నాము సో ఏం తినలేదు మళ్ళీ ఎండకి ఎలా నించోవాలని చెప్పేసి ఇంకా మా వదిన జామకాయలు కొనుక్కొచ్చింది మా సిస్టర్ వచ్చేసి చుడువా బూంది అలా కొనుక్కొని వస్తే ఇంకా లైన్లో తినుకుంటూ వచ్చేసాము బట్ ఏంటంటే మేము అనుకున్నంత 2 అవర్స్ అయితే టైం అయితే పట్టలేదు తొందరగా వెళ్ళేసి తొందరనే వచ్చేసాము దాని తర్వాత అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నామన్నమాట దాని తర్వాత ఇంకా ఏం తినలేదని చెప్పేసి ఇంకా అక్క వచ్చేసి బాదం మిల్క్ తాగండి అని చెప్పేసి కొని ఇచ్చిందనమాట అందరం బాదం మిల్క్ తాగేసి తాగుకుంటూనే ఇంకా షాపింగ్ చేసాము షాపింగ్ కూడా ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోకండి షాపింగ్ ఏంటి అంటే పూతరేకులు కొనుక్కున్నాం అండ్ ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి వెజిటేబుల్స్ కొనుక్కొస్తున్నారు ఇది కామెడీ కాకపోతే మేము కూడా ఇక్కడ నుంచి సైదాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల్కి వెళ్ళి అక్కడ కూరగాయలు కొనుక్కొని ఇంకా బస్సు ఎక్కాము సికింద్రాబాద్ బస్సు ఎక్కి సికింద్రాబాద్లో దిగాము ఇప్పుడు మేము వచ్చింది స్వాతి హోటల్ అంటే నా పేరు స్వాతి అండ్ వచ్చింది కూడా స్వాతి హోటల్కి అందరూ ఫోన్లో చేసుకుంటున్నారు అందరూ వెయిటింగ్ ఫుడ్ కోసం అంటే ఇక్కడ 3 మెంబర్స్ టేబుల్కి 3 మెంబర్స్ లాగా కూర్చున్నారు అన్నమాట అక్కడ వాళ్ళు స్వాతి హోటల్ చెప్పేది మీరెవరైనా గమనించారా సికింద్రాబాద్లో స్వాతి నేమ్తో హోటల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ అన్నీ కూడా స్వాతి నేమ్తోనే
చూస్తున్నారు కదా సోను స్వాతి వ్లాగ్లో స్వాతి స్వాతి హోటల్లో భోజనం చేస్తుంది. చూడడానికి వినడానికి చాలా బాగుంది కదా. అండ్ అందరు కూడా మీల్సే తిన్నారు, అంటే అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి మీల్స్ తింటేనే ఇంకా కడుపు నిండుతుంది అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఇంకా మీల్స్ తెప్పించుకొని తిన్నామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుండింది, అందరు కూడా బాగుందని చెప్పేసి అన్నారు. నయ్యం నా పేరు పెట్టుకొని వాడు బాగా చేశాడని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం దూరంలో, అంటే మేము సికింద్రాబాద్ ఇంకా హోటల్లో తినేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ చేసుకున్నారన్నమాట. దాని తర్వాత అక్కడ ఒక టెంపుల్ కనబడింది, సో ఈ టెంపుల్ కూడా చూస్తే అయిపోద్ది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వినాయకుడు టెంపుల్ లోపల అయితే సూపర్బ్, అంటే సూపర్బ్గా ఉండింది, చాలా అంటే చాలా బాగుండింది. అసలు మేము అనుకోలేదు, అసలు మాకు తెలియని కూడా తెలియదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుండింది. ఇంకా కొంచెం పక్కనే ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట శక్తిపీఠాలు. ఇంకా సో అవన్నీ కూడా ఇవన్నీ చూసే ప్లేసెసే మనము, ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏమేమి దేవుళ్ళు శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా అట్లా పెట్టి పెట్టారనమాట. సో అందుకే నేను అంత వీడియో తీశాను. ఇవన్నీ అసలు దీంట్లో మేము చూసిందంటే శ్రీశైలం ఒకటే అనుకుంటాను. ఐ థింక్ అట్లా చాలా ఉన్నాయి అంత దేవుళ్ళో నేమ్స్ అలా అన్ని. దాని తర్వాత టెంపుల్ చూస్తున్నారు కదా, నేను కొంచెం అలా పక్కకు వచ్చి తీశాను, అంటే అసలు తీయనీయట్లేదు, తీయకూడదు అని చెప్పారు. బట్ ఏంటంటే ఇంకా చూద్దామని చెప్పేసి తీసామంట. ఇవన్నీ జ్యోతిర్లింగాలు, ఇన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇంకా మనం చూసేది. అండ్ ఇంకా టెంపుల్ చుట్టుపక్కల కూడా అంతా ఏదో ఒక వెరైటీ అన్ని ఇట్లా, ఇక చూడండి అంత ఇట్లా వెరైటీ వెరైటీగా అనిపించింది, చాలా అంటే చాలా బాగుండింది. అసలు ఇంకా లోపలైతే ఇంకా బాగుండింది, మొత్తం తీసుంటే ఇంకా బాగుంటుండే. బట్ ఏంటంటే అసలు తీయనీయట్లేదు, అయినా కూడా కొంచెం కొంచెం అలా తీసాను అన్నమాట. సో దీని తర్వాత మేము వెళ్ళింది ఇస్కాన్ టెంపుల్. ఇది వచ్చేసి యాబిడ్స్లో ఉంది, యాబిడ్స్ ఇస్కాన్ టెంపుల్. ఇది కూడా కృష్ణుడి టెంపుల్ అండి. సో ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడైతే ఏం ఫొటోస్ తీయలేదు. ఎందుకు అనంటే ఇంకా అలసిపోయాము, అంటే మార్నింగ్ నుంచి ఇంకా జర్నీలు అవుతున్నాయి, ఆ బస్సు ఎక్కడం, ఈ ఆటో ఎక్కడం, ఇలాగే ఉండిపోయింది కాబట్టి సో ఎక్కడ కూడా ఫొటోస్ దిగలేదు మేము. సో దేవుణ్ణి అంటే ఇక్కడ వరకు నేను తీసాను, తర్వాత మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట వీడియోస్ తీసుకోవచ్చు అన్నమాట. సో అందుకనే నేను మొత్తం అలా వీడియోస్ తీస్తున్నాను అన్నమాట. చాలా అంటే చాలా మంది ఉన్నారు అండ్ టెంపుల్ కూడా చాలా బాగుండింది, చూస్తున్నారు కదా. అండ్ ఎంతమందికి తెలుసు హైదరాబాద్లో ఇలా యాబిడ్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు తెలీదు అని చెప్పి, తెలిసిన వాళ్ళు తెలుసు అని చెప్పేసి కామెంట్స్ చేయండి. చూడండి పూరి జగన్నాథ్ దేవుడు, ఇంకా పక్కన కృష్ణుడు, ఇంకా పక్కన కూడా కృష్ణుడు, కానీ ఏంటంటే నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి అక్కడ కనిపించట్లేదు. సో చాలామంది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అలా చాలామంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇంకా అంటే అక్కడ సైడ్ అయితే వీడియోస్ తీయనీయట్లేదు, ఎందుకంటే అక్కడ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట వీడియోస్ తీయొద్దు ఫొటోస్ తీయొద్దు అని. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. సో చాలామంది అయితే ఇంకా అలా లీనమైపోయి దేవుణ్ణి చూసుకుంటూ అలా కూర్చుండిపోయారు. మేము కూడా కొంచెం కూర్చున్నాము. దాని తర్వాత చుట్టుపక్కల అయితే చాలా బాగుండింది. అసలు నాకైతే ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతవరకు అసలు ఉండింది అని చెప్పేసి కూడా నాకు తెలీదు. అండ్ ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను, బాగుండింది. సో చూసారు కదండి, మేము మార్నింగ్ 8 నుంచి అండ్ ఈవినింగ్ 7 వరకు ఏమేమి టెంపుల్స్ చూసాము అండ్ ఎలా స్పెండ్ చేసామో అంతా చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.